హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు లెక్స్టార్ స్మార్ట్ హోమ్ ఎలెక్స్ 3GN డ్యూయల్ సిమ్ ఫోన్ని ఈరోజు అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. లెక్స్టార్ స్మార్ట్ హోమ్ ఎలెక్స్ 3GN డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది. ఈ ఫోన్ ఈరోజు నేను అన్బాక్సింగ్ వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, ఇది సిమ్ 1 సిమ్ 2 అని ఉంటుంది. ఇక్కడ కిందకు వస్తే బిగ్ బటన్స్, కార్డ్లెస్, FWP అని ఉంది. FWP అంటే ఫిక్స్డ్ వైర్లెస్ ఫోన్ అని అర్థం. లౌడ్ స్పీకర్, స్ట్రాంగ్ వైబ్రేషన్, ఛార్జ్ క్రెడిల్ అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి బేస్ ఒకటి ఉంటుంది. బాక్స్కి ఇంకో వైపు చూస్తే ఇక్కడ కూడా స్మార్ట్ హోమ్ ఎలెక్స్ 3GN అని ఉంది. ఇక్కడ కొన్ని సింబల్స్ ఇచ్చారు. ఇవేంటంటే వైబ్రేషన్ సింబల్ ఒకటి, లౌడ్ స్పీకర్ సింబల్ ఒకటి, సిమ్ 1 సిమ్ 2 సింబల్ ఒకటి, A to Z కాంటాక్ట్స్ అని ఇచ్చాడు, SMS అని ఇచ్చాడు, SOS అని ఇచ్చాడు, టార్చ్ లైట్ సింబల్ ఇచ్చాడు. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ఇంపోర్టర్ సయూజ్ టెలికామ్స్ B-15 హోమ్ శంకర్ నగర్, దీని అడ్రస్ ఇచ్చారు. ప్రోడక్ట్ వచ్చేసి FWP GSM, ఇది క్వాంటిటీ 1 యూనిట్, మోడల్ నెంబరు LX3GN, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ అక్టోబర్ 2019, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ నవంబర్ 2019. మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ వచ్చేసి ఇన్క్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఇది 2,990 రూపాయలు. ఇది MRP ఇది, కానీ ఇది మామూలు పర్చేజ్ చేసేటప్పుడు చాలా తక్కువ వస్తుంది. నాకు తెలిసి ఒక 2,200 ఆ రేంజ్లో ఉండొచ్చు. ఇక్కడ కస్టమర్ కేర్ ఉంది. కస్టమర్ కేర్ కూడా సయూజ్ టెలికామ్సే, దాని అడ్రస్ ఇచ్చారు, ముంబై వాళ్ళది, టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఇంకో వైపు చూస్తే ఇక్కడ మోడల్ నెంబర్ ఇచ్చాడు, GSM క్వాడ్ బ్యాండ్ డ్యూయల్ సిమ్, కలర్ డిస్ప్లే 1.77 ఇంచెస్, 128x160, FM రేడియో, SMS, ఛార్జర్ క్రెడిల్, LCD, లాంగ్వేజెస్ ఇంగ్లీష్, హిందీ, కన్నడ. దీంట్లో లాంగ్వేజెస్ కూడా ఇంగ్లీషు, హిందీ, కన్నడ ఇచ్చారంట. ఈ బాక్సులో ఏమి ఉంటాయంటే ఫోన్ ఒకటి, ఛార్జర్ ఒకటి, బ్యాటరీ ఒకటి ఉంటుంది. ఈ ఫోన్లో ఏ సిమ్లు పనిచేస్తాయి అనేది ఇక్కడ రాశాడు. GSM బ్యాండ్ 850, 900, 1800, 1900 MHz. దీంట్లో జియో అయితే పనిచేయదు. జియో కానీ 4G కానీ, జియో సిమ్లు కానీ 4G సిమ్లు కానీ పనిచేయవు. 2G వరకే ఈ ఫోన్ పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్, LED ఫ్లాష్, రేడియో FM, 1 టచ్ ఆఫ్ SOS కాల్స్, 100 SMS, 500 ఫోన్ బుక్ ఎంట్రీస్, టాక్ టైమ్ 3 to 3.5 hours, స్టాండ్ బై టైమ్ 180 hours. ఇది మేడ్ ఇన్ చైనా. బాక్స్ మీద అయితే కంప్లీట్గా ఏమేమి ప్రింట్ చేస్తున్నాయో, దీనికి ఉన్న ఫీచర్స్ ఏంటి, బాక్స్లో ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు బాక్స్ని ఓపెన్ చేసి ఫోన్ బయటికి తీసి ఇది ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా సీల్ని ఓపెన్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఒకవైపు హ్యాండ్సెట్ ఉంది, హ్యాండ్సెట్ని బయటికి తీశాను. దీంట్లో 2 కవర్స్ ఉన్నాయి. ఈ కవర్లో ఛార్జర్ ఉంది, ఈ కవర్లో బేస్ ఛార్జర్ ఉంది, ఇక్కడ బ్యాటరీ ఉంది. ఇది మాన్యువల్, ఈ ఫోన్ని ఎలా వాడాలి అని మొత్తం డీటెయిల్స్ అంతా దీంట్లో ఉంది. ఇంక ఈ బాక్సులు ఏం లేదు, బాక్స్ని పక్కన పెట్టేసి ఒక్కొక్కటి చూద్దాం. మాన్యువల్, మనం ఎలా వాడాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ బటన్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ ఈ మాన్యువల్లో ఉంది. ఏదైనా మనకి డౌట్ వచ్చినప్పుడు మనం ఈ మాన్యువల్ని చదివినట్లయితే మనకు వచ్చిన డౌట్ అనేది క్లారిటీ అయిపోతుంది. తర్వాత బ్యాటరీ, ఇది ఈ బ్యాటరీని కూడా బయటికి తీశాను. ఇది మోడల్ నెంబర్ JSP 800 AB, రీఛార్జబుల్ లియోన్ బ్యాటరీ, 3.7 వోల్ట్స్, 800 mA. నెక్స్ట్ ఇది ఛార్జర్.
ఈ ఛార్జరు ఎలా ఉందో, ఛార్జర్ ఏమన్నా డిఫరెంట్గా ఇచ్చాడో లేదో చూద్దాం. నార్మల్గా యూజ్ చేసే ఛార్జర్ ఏది, ఇది 5 వోల్ట్స్ 500 మిలియాంప్స్, ఇది నార్మల్ ఛార్జరే. దీని పిన్ కూడా V8 ఛార్జర్. మనం శాంసంగ్కి ఉపయోగించే ఛార్జర్ ఏది, చాలా మొబైల్స్ వరకు మనం ఈ పిన్తోనే మనం ఛార్జింగ్ చేసుకుంటున్నాం. ఈ ఛార్జర్ అయితే నార్మల్ ఛార్జరే. ఇది బేస్ ఛార్జర్. మన హ్యాండ్సెట్కి డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదా ఈ బేస్ ద్వారా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎల్ఈడి ఉంది, ఇది మల్టీ కలర్ ఎల్ఈడి. ఇది రెడ్ కలర్ గ్రీన్ కలర్తో వెలుగుతుంది. అది ఫంక్షన్స్ని బట్టి కలర్ చేంజ్ అవుతుంది, అది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ 2 కాపర్ పాయింట్స్ కనిపిస్తున్నాయి, టచ్ పాయింట్స్. ఇవి ఏంటంటే మన హ్యాండ్సెట్ని దీంట్లో కూర్చోబెట్టినప్పుడు ఈ పాయింట్స్ హ్యాండ్సెట్కి టచ్ అయినప్పుడు అది ఛార్జింగ్ అవ్వటం మొదలవుతుంది. ఇది ఛార్జింగ్ సాకెట్. ఇది ఇక్కడ మనం ఛార్జర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి కూడా నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ఛార్జర్ని మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. దీనికి ఛార్జర్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. ఛార్జర్ను కూడా కనెక్ట్ చేశాను. ఛార్జర్ని కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ ఎల్ఈడి వెలుగుతుంది. అలాగే హ్యాండ్సెట్ని ఈ ఛార్జర్ మీద కూర్చోపెట్టినప్పుడు ఈ గ్రీన్ ఎల్ఈడి అనేది రెడ్ కలర్గా మారిపోతుంది. తర్వాత హ్యాండ్సెట్ చూస్తే ఈ హ్యాండ్సెట్ కూడా ఇక్కడ లెక్స్టార్ అని ఉంది. బటన్స్ అయితే చాలా బిగ్ సైజ్ ఇచ్చాడు. ఇది మనకి ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ కొద్దిగా చూపు తక్కువ ఉన్న వాళ్ళకి కానీ ఈ హ్యాండ్సెట్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బటన్స్ అయితే బిగ్ సైజ్ ఇచ్చాడు. ఈ ఫోన్కి ఇది చాలా పెచ్చింగ్ అన్నమాట. బ్యాక్ సైడ్ చూస్తే ఈ బ్యాక్ సైడ్ డోర్ ఇది. ఈ డోర్ని రిమూవ్ చేస్తే ఇక్కడ బ్యాటరీని ఇన్సర్ట్ చేసే ప్లేస్ ఇది. ఇక్కడ డ్యూయల్ సిమ్ ఇచ్చాడు, సిమ్ 1 సిమ్ 2 అని ఇచ్చాడు. పక్కనే మెమరీ కార్డు స్లాట్ కూడా ఇచ్చాడు. దీంట్లో మనం మెమరీ కార్డు ఇన్సర్ట్ చేసి సాంగ్స్ అనేవి MP3 ప్లేయర్లో సాంగ్స్ అనేవి వినొచ్చు. సిమ్ నేను ఇన్సర్ట్ చేశాను. ఇది ఎలా పనిచేస్తుందో ఏంటో కూడా చూద్దాం. బ్యాటరీని కూడా నేను కనెక్ట్ చేస్తున్నాను. బ్యాటరీని కూడా ఇన్సర్ట్ చేశాను. ఫోన్ని ఆన్ చేస్తాను. ఫోన్ అయితే ఆన్ అయింది. లెక్స్టార్ అని డిస్ప్లేలో లోగో వచ్చింది. ఇక్కడ చూస్తే సెకండ్ సిమ్ ఇన్సర్ట్ సిమ్ అని వచ్చింది. ఫస్ట్ సిమ్ అయితే BSNL సిమ్ వేసాను నేను. BSNL అని వచ్చేసింది. సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇది ఇక్కడ మనం బటన్స్ ప్రెస్ చేసి చూస్తే డిస్ప్లేలో కూడా చాలా బిగ్ సైజ్ బటన్స్ కనిపిస్తున్నాయి. కీప్యాడ్లో ఏ సైజ్ అయితే కనిపిస్తున్నాయో బటన్స్, డిస్ప్లేలో కూడా అదే సైజ్ కనిపిస్తుంది. ఇక్కడ మెనూ చూస్తే మెనూ కూడా ప్రతి ఒక్క మెనూ కూడా ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. మెసేజెస్, మై ఫైల్స్, సెట్టింగ్స్, ఇంటర్నెట్, కాంటాక్ట్స్, కాల్స్ లాగ్స్, ఈ విధంగా మెనూ ఫంక్షన్స్ కూడా ప్రతి ఒక్క మెనూ కూడా ఫుల్ స్క్రీన్ వస్తుంది. నేను 198కి కాల్ చేశాను. 198 కనెక్ట్ అయింది. ఇక్కడ పైన టార్చ్ ఇచ్చాడు. ఈ టార్చ్ కూడా ఎలా పనిచేస్తుందో, వెలుతురు ఎంత వస్తుందో కూడా చూద్దాం. టార్చ్ పనిచేయాలంటే 0 బటన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. టార్చ్ అనేది వెలుగుతుంది. టార్చ్ అనేది చాలా బ్రైట్గా వెలుగుతుంది. మరలా 0ని మనం ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే టార్చ్ అనేది ఆగిపోతుంది. ఇది సైజ్ చూస్తే కొద్దిగా పొడవుగా అనిపిస్తుంది, కానీ స్లిమ్గా ఉంటుంది. పొడవు ఉన్నా కూడా స్లిమ్గా ఉంటుంది. వెనకాల బ్యాక్ డోర్ కూడా మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. బ్లాక్ కలర్లో మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ మధ్యలో లెక్స్టార్ అని లోగో ఇవ్వటం వల్ల ఇది చాలా అట్రాక్ట్గా కనపడుతుంది. ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఫోన్ కూడా కొద్దిగా మధ్యలో నుంచి బెండ్గా ఉండే విధంగా ఈ దీన్ని తయారు చేశాడు. కొద్దిగా లైట్గా బెండ్ అవుతుంది. చూడటానికి కూడా చాలా లుక్గా ఉంటుంది.
దీన్ని ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నాను. ఈ బేస్ ఛార్జర్ మీద కనెక్ట్ చేయగానే రెడ్ ఎల్ఈడి అనేది చేంజ్ అయింది, చూసారు కదా, రెడ్ కలర్ ఎల్ఈడి అనేది చేంజ్ అవుంది. డిస్ప్లేలో కూడా ఛార్జింగ్ అవుతున్నట్టుగా బ్యాటరీ సింబల్లో వేరియేషన్ అవుతూ ఉంటుంది. అలాగే ఛార్జరు, ఈ ఛార్జర్ బేస్ మీదే కాకుండా ఫోన్కు కూడా డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కింద చూస్తే ఇక్కడ రెండు ఛార్జింగ్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. ఇటువైపు ఇది మైక్ అన్నమాట, అంటే మన వాయిస్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ 3.5mm సాకెట్ కోడ్ ఇచ్చాడు. ఇయర్ ఫోన్స్ కూడా మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది ఇది ఛార్జింగ్ సాకెట్. ఇది ఛార్జర్ని మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఛార్జర్ని కనెక్ట్ చేశాను, డిస్ప్లేలో ఛార్జింగ్ అని వచ్చింది. బ్యాటరీ అనేది స్టెప్ బై స్టెప్ పాయింట్స్ మూవ్ అవుతున్నాయి. ఛార్జర్ని రిమూవ్ చేసినప్పుడు ఛార్జర్ రిమూవ్డ్ అని కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఛార్జింగ్ అనేది, ఇది రెండు విధాలుగా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఒకటి బేస్ ఛార్జర్ మీద ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ ఛార్జర్ని కూడా డైరెక్ట్గా ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం ఈరోజు లెక్స్టార్ స్మార్ట్ హోమ్ ఎల్ఎక్స్ 3GN డ్యూయల్ సిమ్ ఫోన్ని అన్బాక్సింగ్ వీడియోని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.